ప్రధాన శీర్షికలపైన డిస్కస్ చేయడానికి రమేష్ మనతో పాటు ఉన్నాడు. ఓకే, గుడ్ మార్నింగ్ రమేష్. గుడ్ మార్నింగ్ విద్య. ఓకే, కొత్త ఆంక్షలతో పత్తి రైతుల కష్టాలు. ఈ కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలో పత్తి రైతులు ఎలాంటి కష్టాలు ఎదుర్కోబోతున్నారు? రైట్ విద్య, రైతులకు ఆంక్షలు అనేవి కొత్త ఏం కాదు, వాళ్ళకి కష్టాలు అనేవి కొత్త ఏం కాదు. అంటే రైతులు రైతు అనేవాడు కష్టాలు పడుతూనే ఉండాలి అనే ఒక పరిస్థితికి మనం దిగజారిపోయినాం. అట్లనే జరుగుతుంది కూడా. సరే, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు పక్కన పెడితే కాసేపు మన రాష్ట్ర విషయానికి వస్తే, ఈసారి నియంత్రిత సాగు విధానంలో ఏవైతే సన్న ఒడ్లు వేసిన రైతులు ఎంతైతే నష్టపోయారో, ఈ పత్తి సాగు రైతులు సాగేసిన రైతులు కూడా అంతే మేర నష్టపోయారు. ఇక్కడ పెద్ద ట్రాజెడీ ఏంటంటే, ఇదివరకు ఈ పత్తి సాగు విధానం తెలియని రైతులు కూడా కొత్తగా ఈ పత్తి వేయడం మొదలుపెట్టారు. ఏదైతే నియంత్రిత సాగు అన్నారో, సన్న రకం వేయద్దు, అవి ఏది ఏంటంటే, సరే పత్తిలో ఏదో మద్దతు ధర పెరుగుతుంది, పత్తిలో బంగారం పండుతుంది, ఇక మనకు కొంచెం ఆర్థికంగా మంచిగా ఇదవుతుంది అని చెప్పేసి కొంతమంది పత్తి సాగు వైపు కూడా మొగ్గు చూపిన పరిస్థితి రైతులు. అంటే ఇదివరకు ఆ సాగు విధానం తెలియకపోయినా. సో అట్లాంటి వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ సన్న ఒడ్లలో ఎంతైతే నా దిగుబడి తగ్గిపోయిందో, పత్తిలో కూడా అంతే తగ్గిపోయింది. అధిక వర్షాల వల్ల అసలు పత్తి అయితే అసలే పడినది. ఇంకా ఒరే అయితే అటో ఇటో మనకు నీళ్ళలో కోయడమో ఏదో జరిగింది, కానీ పత్తి దిగుబడి అనేది అంత పెద్ద ఎత్తున, అధిక వర్షపాతం ఉంటే పత్తి దిగుబడి అనేది ఇంకా చాలా తక్కువ వస్తుంది. సో దీంతో ఈ పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ కొనుగోలు కేంద్రాలకు ఇబ్బంది. ఇప్పుడు మనం మీరు చెప్తున్నట్టుగా కొనుగోలు కేంద్రాల్లో కూడా లిమిట్ పెట్టారు. 100 నుంచి 800 బేళ్ళు అయితే కొనాలి ఒక రోజుకి ఇంత ఈ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అని చెప్పేసి సీసీఐ ఒక పరిమితులు విధించడం, అంటే రైతులకు కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే. దీంట్లో ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఇచ్చిందో, 5825 రూపాయలు ఈ మద్దతు ధర ప్రకటించిందో సీసీఐ, ఇప్పుడు దానికి 100 రూపాయలు అఫీషియల్గానే తగ్గించారు. తెలంగాణలో ఈ పింజ పొడవు అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి, తేమ శాతం ఉందని చెప్పేసి అఫీషియల్గానే 100 రూపాయలు తగ్గించారు. ఆ తగ్గించిన 100 రూపాయలతో పాటు ఈ 5725 రూపాయలు ఏమైనా పడ్డాయా అంటే అది కూడా కాదు, చాలా తక్కువనే పడ్డాయి. మొత్తం 1,200,000 టన్నుల పత్తి ఇప్పటికైతే కొనుగోలు చేసినారు, ఆ లెక్కలు ఉన్నాయి. 1,200,000 టన్నులు అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన 1,200,000 టన్నులతో కంటే బయట వ్యాపారులు కూడా 1,74,000 టన్నుల పత్తిని కూడా బయట వ్యాపారస్తులు ఆల్రెడీ కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా మద్దతు ధర ఈ 5000 కంటే కూడా 4000 కంటే తక్కువ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారంట. అంటే రైతు ఏం చేస్తాడు మరి పరిస్థితి? అక్కడేమో పరిమితి పెట్టారు, ఆంక్షలు పెట్టారు, ఇక్కడేమో కొనుగోలు అంటే మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు. సరే, ఎంతకో అంతకంటే రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యవసాయ కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా ఆల్రెడీ వినియోగించుకోవడం అనేది మొదలైంది విద్య. ఒకవైపు ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఈరోజు అనుకుంటా అవి చర్చలు కూడా ఉన్నాయి. చర్చలతో పాటు ట్రాక్టర్ ర్యాలీ ఉంది. ఇటు ఏకకాలంలో ఇక్కడ చర్చలు, అక్కడ ర్యాలీలు ఉన్నాయి. ఇదే టైంలో ఈ చట్టాలను ఆల్రెడీ వాడుకుంటున్న, వెసులుబాటు చేసుకుంటున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు, మన తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్ణాటక, ఈ మహారాష్ట్ర రైతులు పత్తిని ఆల్రెడీ మన సరిహద్దులో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్న పరిస్థితి. సో దేశంలో రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే ఏదైతే ఉందో ఆ నిబంధనను వాడుకుంటున్నారు, వాళ్ళు కూడా తీసుకొస్తున్న పరిస్థితి. సో అక్కడ లిమిట్ కూడా పెట్టిన పరిస్థితి చూస్తాము. మొత్తానికి రైతులు, పత్తి రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు విద్య.